हेलो 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 नमस्कार नेटी सिटी न्यूज की स्वागत ना पेर अजय मुंदगा हेडलाइंस एजेंसी जिला कुमरंभीम आदिलाबाद लो राष्ट्र पुलिस बास पर्यटन माओवादी कनिपिस्ते पुलिसुलकु समाचारं अंदिंचालन्न डीजीपी महेंदर रेड्डी రైల్వే ప్రైవేటీకరణపై సిఐటియు ఆందోళనలు కేంద్ర ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ కరోనాతో దుబాయ్ ఆసుపత్రిలో బిల్లు కట్టలేక జగిత్యాలవాసి అష్ట కష్టాలు బాధితుడికి కోటిన్నర ఆసుపత్రి బిల్లు మాఫీ చేయించిన దాతలు మంచిర్యాల జిల్లాలో కొనసాగుతున్న హరితహారం బందమరి ఏరియాలో మొక్కలు నాటిన సింగరేణి యాజమాన్యం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలన్న జీఎం చింతల శ్రీనివాస్ ఏజెన్సీ జిల్లా కొమరంభీం ఆసిఫాబాద్ లో పోలీస్ బాస్ పర్యటించారు మావోయిస్టుల సంచారం నేపథ్యంలో ఆయన జిల్లా పర్యటనకు ప్రాధాన్యత నెలకొంది ప్రజలు మావోయిస్టులకు సహకరించవద్దని అనుమానిత వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని డీజీపీ మహేందర్ రెడ్డి కోరారు మావోయిస్టుల కదలికల నేపథ్యంలో డీజీపీ మహేందర్ రెడ్డి కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో పర్యటించి ఏఆర్ హెడ్ క్వార్టర్స్ లో పోలీసు అధికారులతో డీజీపీ భేటీ అయ్యారు అనంతరం కొంబింగ్ ఆపరేషన్ పై సమీక్ష సమావేశం నిర్వహించారు డీజీపీ మహేందర్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఆదివాసీల అభివృద్ధికి ప్రభుత్వం అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్న సమయంలో ఆదివాసీ జీవితాలు అలజడి సృష్టించడానికి మావోలు ప్రయత్నిస్తున్నారన్నారు మైలారపు భాస్కర్ అలియాజ్ ఆడేళ్లు నేతృత్వంలో ఐదుగురు మావోయిస్టులు జిల్లాలో ప్రవేశించారన్నారు దీంతో గ్రే హౌస్ దళాలతో తిర్యాని అడవుల్లో గాలింపు చేపట్టారన్నారు పోలీసులు ప్రజలతో సత్సంభాలు కొనసాగిస్తూ మావోయిస్టులు ప్రవేశిస్తే ఏమి చేయాలో అవగాహన కల్పిస్తున్నామన్నారు ప్రజలు ఎవరు కూడా మావోయిస్టులకు సహకరించొద్దని తెలిపారు అనుమానిత వ్యక్తికు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని అన్నారు జిల్లాలో ప్రవేశించిన మావోయిస్టులను పట్టుకునేందుకు దాదాపుగా 500 మంది ప్రత్యేక శిక్షణ పొందిన గ్రే హౌస్ దళాలు టీఎస్పీఎస్సీ స్పెషల్ పార్టీ స్థానిక పోలీసులతో కుంబింగ్ నిర్వహిస్తున్నామని అన్నారు త్వరలోనే మావోయిస్టులను పట్టుకొని చట్టం ముందు నిలబెడతామన్నారు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మావోయిస్టులు లేకుండా కట్టడి చేస్తామన్నారు ప్రజలెవరు కూడా మావోయిస్టులకు సహకరించకుండా అప్రమత్తంగా ఉంటూ పోలీసులకు సహకరించాలని కోరారు ఆదిలాబాద్ పూర్వ ఆదిలాబాద్ జిల్లా సంతన ఎంతో ప్రశాంతంగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు నడుచుకోవడం గత 10 ఏళ్ళుగా నర్సరీ కార్యక్రమాలతో ప్రభుత్వం అనేక అభివృద్ధి కార్యక్రమాలను టేకప్ చేసి మారుమూల గ్రామాలకు కూడా రోడ్లు మంచినీటి సౌకర్యం మిషన్ భగీరథ కింద అలాగే ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఈ విధంగా అనేక రకాలుగా ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ఆదివాసీ ప్రజానీకం అభివృద్ధి కొరకు అనేక రకాల కార్యక్రమాలని అభివృద్ధి కార్యక్రమాలని సంక్షేమ కార్యక్రమాలను ప్రభుత్వం టేకప్ చేయడం జరిగింది ఈరోజు ఆదిలాబాదు నిరంతరం అభివృద్ధి చెందుతున్నటువంటి ప్రక్రియలో మళ్ళీ ఇక్కడ ఆదివాసీ జీవితాల్లో క్రియేట్ చేస్తూ ప్రజలందరిలో కూడా ఒక టెన్షన్ వారిలో మళ్ళీ అభివృద్ధి కుంటుపడుతుందనే అపనమ్మకాన్ని తీసుకొచ్చే విధంగా మావోయిస్టులు ఒక 5గురు భాస్కర్ నేతృత్వంలో బోత్కు చెందినటువంటి భాస్కర్ నేతృత్వంలో ఈ జిల్లాలో ఎంటర్ అవ్వడం జరిగింది అయితే పోలీస్ శాఖ అప్రమత్తంగా ఉంది ఎక్కడికక్కడ హోమింగ్ ఆపరేషన్స్ కండక్ట్ చేస్తూ ప్రతి క్షణం కూడా వాళ్ళ కదలికల్ని ఎప్పటికప్పుడు కూడా కనిపెడుతూ ఈరోజు యాంటీ మావోయిస్ట్ ఆపరేషన్స్ సాక్షి కండక్ట్ చేయడమే కాకుండా ప్రజలతో సన్నిహిత సంబంధాలు ఏర్పరచుకొని ప్రజలందరూ కూడా ఈరోజు నక్సలైట్లు మళ్ళీ ఈ జిల్లాకు వస్తే ఎలాంటి సమస్య కూడా ముఖ్యంగా అభివృద్ధి కుంటుపడుతుంది
मन आरोग्य एडुकेशन का मिगता डेवलपमेंट का संक्षेम का इदंता मुंदुकु वेळ्ळाली अंटे प्रशांतत चाला इंपार्टेंट मरि अलांटि अभिवृद्धि चेंदुतुन्नटुवंटि तरुणंलो आदिलाबाद मल्ली नक्सलाइट्स भास्कर नेतृत्वंलो मल्ली एंटर अवडं अनेदि चाला शोचनीयं ప్రజలందరూ కూడా దీంట్లో అప్రమత్తంగా ఉండాలి పోలీసులకు ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తుండాలి వారెవరు కూడా ప్రజలెవరు కూడా ముఖ్యంగా ఆదివాసీలు ఎవరు కూడా ఈ నక్సలైట్లకి సపోర్ట్ చేయొద్దు అని చెప్పేసి నేను వారందరికీ కూడా మనవి చేస్తున్నాను అయితే ఈ నక్సలైట్లను పట్టుకోవడానికి ఈరోజు దాదాపుగా 500 మంది స్పెషల్ పోలీస్ అంటే బాగా వెల్ ట్రైన్డ్ గ్రేహౌండ్స్ దళాలు ఈఎస్ఎస్పి దళాలు అట్లాగే ఆర్మ్ రిజర్వ్ దళాలు లోకల్ పోలీసులు అంతా కలిపి 500 మంది కోపింగ్ ఆపరేషన్స్లో పెట్టడం జరిగింది. త్వరలోనే వీళ్ళని పట్టుకుంటాం, చట్టం ముందు వాళ్ళని నిలబెడతాం. ఈ ఆదిలాబాద్ జిల్లా ఎక్కడ కూడా ఆదిలాబాద్ ఆసిఫాబాద్ నిర్మల్ మంచిర్యాల జిల్లా ఎక్కడ కూడా మనకి ఈ నక్సలైట్ యాక్టివిటీ లేకుండా 100% పూర్తి స్థాయిలో త్వరలోనే కంట్రోల్ చేస్తాం అని చెప్పేసి ప్రజలందరికీ కూడా మనవి చేస్తున్నాం. అయితే ప్రజలు పోలీసు వ్యవస్థతో సమన్వయం చేస్తున్నాం, ఇక్కడ నక్సలైట్లకి తావు లేకుండా మళ్ళీ వాళ్ళు హింసకు పాల్పడకుండా వారెవరికి కూడా ఎలాంటి సపోర్ట్ బేస్ అనేది వాళ్ళకి ఇవ్వకుండా వాళ్ళకి ఎలాంటి సహకారం కూడా అందించకుండా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి అని చెప్పేసి నేను వారికి మనవి చేస్తూ ఇక్కడ ఈ జిల్లాలో ఉన్నటువంటి పోలీస్ అధికారులు సిబ్బంది చాలా బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు. ప్రతిరోజు కూడా నక్సల్ మూమెంట్ విషయంలో చాలా మెలిపోతూ ఉన్నారు. రానున్న కాలంలో త్వరలోనే కేంద్ర ప్రభుత్వం రైల్వేను ప్రైవేటీకరణ చేయడాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని అఖిల పక్షం నాయకులు డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం రైల్వేను ప్రైవేటీకరణ చేయడాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని అఖిల పక్ష నాయకులు డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు మంచిర్యాల రైల్వే స్టేషన్ ముందు శుక్రవారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైల్వే ప్రైవేటీకరణ జరిగితే సామాన్య ప్రజలపై అధిక భారం పడుతుందని పేర్కొన్నారు. టికెట్లు రాయితులు ఉండకపోగా రిజర్వేషన్ల ఛార్జీలు అధికమవుతాయని తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు కరోనా వచ్చి పిట్టలా రాలిపోతున్నా పట్టించుకోని ప్రభుత్వ ఆస్తులన్నీ ప్రైవేటీకరణ చేసి వారు లబ్ధి పొందాలని చూస్తున్నారన్నారు. ఇకనైనా ప్రైవేటీకరణ ఆపాలని లేకుంటే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని నాయకులు తెలిపారు. ఈరోజు రైల్వే ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ నిరసన కార్యక్రమానికి విచ్చేసిన మిత్రులందరికీ తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ పక్షాన మీ అందరికీ ఉద్యమాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు కేంద్ర ప్రభుత్వము ప్రపంచ బ్యాంకు షరతులకు తలొగ్గి గ్లోబలైజేషన్ పేరిట ప్రతి ఒక్కదాన్ని కూడా కార్పొరేట్ శక్తులకు అమ్ముతూ ఉంది. ఎలా ఈరోజు ప్రభుత్వ విద్య వైద్యము తర్వాత ప్రజా రవాణా వ్యవస్థ అనేటివి ప్రభుత్వ ఆధీనంలో ప్రభుత్వం యొక్క అజమాయిస్తానంలో ఉన్నట్లయితే ఆ ప్రభుత్వం యొక్క పరిపాలన విధానం బాగుంటుంది. అక్కడున్న సామాన్య జనానికి కూడా అన్ని రకాల సౌకర్యాలు కలుగుతూ ఉంటాయి. ఈరోజు మనం చూస్తున్నాం, ఈ కరోనా మహమ్మారి చూస్తున్నప్పుడు నిన్నటి వరకు ఏ విధంగా ఉండంటే ఒక రోగి వచ్చిందంటే ప్రభుత్వం పట్టింపుతోటి ఆ రోగిని పట్టుకపోయి ఎవరికైతే పాజిటివ్ కేసు వచ్చిన వాళ్ళని ప్రత్యేకంగా వారికి వైద్యం అందించిన సందర్భం కనబడ్డది. కానీ నిన్న మొన్న చూసుకున్నట్టయితే ఒక ఇలా ఉన్న ఇక్కడ టీఆర్ఎస్ ఒక ఎమ్మెల్యేకు తనకు పాజిటివ్ అనేది ఒక రావడం వలన ఇక్కడ ఉన్న ప్రభుత్వము ఇక్కడ ఉన్న కార్పొరేట్ హాస్పిటల్కి అనుమతించడం వలన ఇలా చూస్తూ ఉంటే పేదోడు ఇలా హాస్పిటల్లో జైన్ అయ్యే పరిస్థితి కనబడతా లేదు. ఇలా ఎక్కడ వాళ్ళు అక్కడ చనిపోతున్న సందర్భం కనబడుతుంది. ఉన్నోడు మంచిగానే ఉంటుండు, లేనోడు మాత్రమే చనిపోతున్న సందర్భం కనబడుతుంది. అదేవిధంగా చూసుకుంటే ఇలా విద్య విషయం కూడా చూసుకున్నట్టయితే ఉన్నోనుక విద్య లేనునుక విద్య అనేది కనబడుతూ ఉంది. ఇలా ఆన్లైన్లో పేరిట ఇలా కార్పొరేట్ స్కూల్ అనేటి ఆన్లైన్లో క్లాసులు స్టార్ట్ చేసినాయి. అదే ప్రభుత్వ పాఠశాలను కూడా మేము స్టార్ట్ చేయమని ఇలా కోవిడ్ నియమాలను పాటిస్తూ మేధావుల యొక్క విద్యావంతుల యొక్క సలహాలు తీసుకొని ప్రభుత్వ పాఠశాలను స్టార్ట్ చేయమన్న సందర్భం కనబడుతుంది. కానీ ఈ ప్రభుత్వాలకు అది కనబడతలేదు. అదేవిధంగా చూసుకుంటే ఎన్నో సంవత్సరాలుగా ఇలా మనకు సేవలు అందిస్తున్న ప్రజా రవాణా వ్యవస్థ అయినటువంటి ఇలా రైల్వే వ్యవస్థను దాని ఇలా ప్రైవేటీకరణ చేసిన సందర్భంలో
ప్రజలకు వ్యయభారం పెరుగుతుంది దానిలో కొన్ని సంవత్సరాల పాటుగా సేవలు అందించిన ఉద్యోగులు కూడా వాళ్ళు వాళ్ళ ఆశ్రయాన్ని కూడా వాళ్ళు కోల్పోవాల్సిన అవసరం కూడా ఏర్పడుతుంది దీన్ని మేము తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ప్రదర్శన పక్షాన దీన్ని మేము ఖండిస్తున్నాము ప్రభుత్వం ఇకనైనా కూడా ప్రజలను దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ఏదైతే ఈ నిర్ణయం తీసుకున్నారో ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ రోజు ప్రభుత్వ రంగ సంస్థ అయిన రైల్వే అతి పెద్ద రవాణా వ్యవస్థ అయిన రైల్వేని ప్రైవేటీకరించడం అనేది చాలా దారుణమైన విషయం ఇప్పటికే కొన్ని సెక్షన్స్ ని ప్రైవేటీకరించారు ఇవాళ ఉన్న రైల్వే వ్యవస్థను ముక్కలు ముక్కలు చేసి దీన్ని ప్రజలకు ఏ విధమైన సేవలు అందించకుండా చేసే విధంగా చేస్తున్నారు ఇవాళ రైల్వే ఉంది గనుకనే సామాన్యుడు ఎక్కడికి వెళ్ళాలన్నా 50 రూపాయలు 30 రూపాయలు 20 రూపాయల టికెట్ తో వెళ్ళి రాగలుగుతున్నారు అదే ప్రైవేట్ రంగం గనుక దీనిలోకి వస్తే కనీసం మినిమం 100 రూపాయల టికెట్ పెట్టండి కనీసం బెల్లంపల్లి పోవాలన్న పోయే పరిస్థితి ఉండదు ఈ విధమైన పరిస్థితుల్లో ప్రభుత్వ రంగ సంస్థల్ని నాశనం చేయడానికి ప్రభుత్వం మునుకుంది దీనికి వ్యతిరేకంగా మనం అందరం కలిసికట్టుగా పనిచేయాలి కొన్ని సంస్థలు అనేవి కంపల్సరీ ప్రభుత్వ రంగంలో ఉండాలి విద్య వైద్యం రవాణా ఇలాంటివి అనేవి కంపల్సరీ ప్రభుత్వ రంగ సంస్థల్లో ఆరో విడత హరితారం కార్యక్రమంలో భాగంగా మందమరి కేకేటు ఓపెన్ కాస్ట్ గని వద్ద ఏరియా జనరల్ మేనేజర్ చింతల శ్రీనివాస్ మొక్కలు నాటారు నాటిన ప్రతి మొక్కను సంరక్షించడానికి యాజమాన్యం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని ఆయన తెలిపారు నిలిచిపోతుంది ఇవి మనం అందరం చూస్తూ ఉన్నాం కోవిడ్ వల్ల ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఇది మాస్క్ కట్టుకుంటే కానీ బయటకు వెళ్ళిన రోజులు ఉన్నాయి ఎందుకంటే అది ఎంత కంపల్సరీ అయిపోయిందంటే ఏదైనా కారణం వల్ల కట్టుకొని పోకపోతే 1000 రూపాయల ఫైన్ వేస్తున్నారు ఫైన్ వేసే పరిస్థితి ఎందుకు చేస్తుందంటే అది మన మంచి గురించే అట్లాగే మన భావితరాలకి సుసంపన్నమైన ఆహ్లాదకరమైన ఆరోగ్యవంతమైన ఆస్తిగా వాతావరణాన్ని అందించాలంటే ఖచ్చితంగా మొక్కలు నాటడం ఒకటే కార్యక్రమం ఈ కార్యక్రమాన్ని మనం చాలా చక్కగా నిర్వహిద్దాం ఎందుకంటే మనకు ఆ ఎక్స్పీరియన్స్ ఉన్నది ఇంతకుముందు వక్తలు చెప్పినట్టుగా 11 ఏరియాల్లో 11 నర్సరీలు ఉన్నాయి మనము ప్రపంచంలో ఏ ఒక్క సంస్థకు కూడా మనము తీసిపోకుండా తక్కువ కాకుండా చాలా చక్కటి నర్సరీలు పెంచే ఏమంటారు నాలెడ్జ్ ఉన్నటువంటి మన దగ్గర ఆఫీసర్లు కానీ సూపర్వైజర్స్ కానీ వర్క్మెన్ ఉన్నారు వారందరి వాతావరణ సమతుల్యతకు మనం అందరము పాటుపడాలని కృషి చేయాలని ఆకాంక్షిస్తూ ఇంత చక్కని కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహిస్తున్నటువంటి ఆర్గనైజర్స్ పిఓ గారు మేనేజర్ గారు మీ అందరికీ మనస్ఫూర్తి వికారాబాద్ జిల్లా కేంద్రం రాజీవ్ నగర్ కాలనీలో నూతనంగా నిర్మిస్తున్న 100 పడకల ఆసుపత్రిని ఎమ్మెల్యే మిత్కు ఆనంద్ సందర్శించి హాస్పిటల్ భవనాన్ని పరిశీలించారు వికారాబాద్ జిల్లా కేంద్రం రాజీవ్ నగర్ కాలనీ సమీపంలో నిర్మిస్తున్న 100 పడకల ఆసుపత్రిని డిఎంహెచ్ఓ సుధాకర్ షిండేతో కలిసి వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మిత్కు ఆనంద్ సందర్శించారు హాస్పిటల్లోని సెంట్రల్ ఆక్సిజన్ హాల్ను ఆయన పరిశీలించారు సెంట్రల్ ఆక్సిజన్ పనులు వెంటనే పూర్తి చేయాలని అన్నారు హాస్పిటల్లోని 2 వార్డులు కంపౌండ్ వాల్ 1 రూమ్ నిర్మాణం పనులు ఇంకా పెండింగ్లో ఉన్నందున వీలైనంత త్వరగా పనులు పూర్తి చేయాలని అధికారులను కాంట్రాక్టర్లను ఆయన ఆదేశించారు ఎమ్మెల్యేతో పాటు పిఎస్ఏ చైర్మన్ ముత్యం రెడ్డి మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ చిగులపల్లి రమేష్ డాక్టర్ అరవింద్ డాక్టర్ ప్రశాంత్ కౌన్సిలర్లు కృష్ణ ఆనంద్ రెడ్డి నర్సింగులు టిఆర్ఎస్ నాయకులు ప్రభాకర్ రెడ్డి కమలాకర్ రెడ్డి విజయకుమార్ తదితరులు పాల్గొన్నారు ఏఐటీసీతోనే కార్మికుల హక్కులు సాధ్యమని ఆ యూనియన్ ప్రధాన కార్యదర్శి వాసిరెడ్డి సీతారామయ్య పేర్కొన్నారు ఏఐటీసీతోనే కార్మికుల హక్కులు సాధ్యమని యూనియన్ ప్రధాన కార్యదర్శి సీతారామయ్య పేర్కొన్నారు మందమరి ఏరియాలోని రామకృష్ణాపురం ఉపరితల గనిలో పనిచేస్తున్న పలువురు కాంట్రాక్టర్ కార్మికులను శుక్రవారం కండువ కప్పి ఏఐటీసీ యూనియన్లోకి ఆహ్వానించారు కార్మికుల హక్కుల సాధన కొరకు చేస్తున్న పోరాటాలకు ఆకర్షితులై పలువురు కార్మికులు యూనియన్లో చేరడం హర్షించదగ్గ విషయమన్నారు ఈ కార్యక్రమంలో బ్రాంచ్ అధ్యక్షుడు అక్బర్ అలీ ఉపాధ్యక్షులు ఇప్పకాల లింగయ్య ఫిట్ సెక్రటరీ ఆంజనేయులు గంగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు దాతలు స్వచ్ఛంద సంస్థల సేవకులు కరోనా పేషెంట్ల పాలిట దేవుళ్లుగా నిలిచారు ఊరు గాని ఊరు దుబాయ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జగిత్యాల జిల్లా వాసి వలస కార్మికుడికి 1.5 కోటి ఆసుపత్రి బిల్లు మాఫీ చేయించి మానవత్వాన్ని చాటుకున్నారు జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం వెనుగుమట్ల గ్రామానికి చెందిన రాజేష్ దుబాయ్లో అనారోగ్యంతో హాస్పిటల్లో చేరగా కరోనా పాజిటివ్గా నిర్ధారమైంది 80 రోజుల చికిత్స అనంతరం అతడిని డిశ్చార్జ్ చేస్తూ 7,62,555 రూపాయలు బిల్లు చేతిలో పెట్టారు ఈ నేపథ్యంలో మానవత దృక్పథంతో బిల్లు మాఫీ చేయాలని రషీద్ ఆసుపత్రి యాజమాన్యం
హర్జిత్ సింగ్ లేఖ రాశారు. దీంతో ఆసుపత్రి వారు సానుకూలంగా స్పందించి బిల్లు మాఫీ చేశారు. రాజేష్ అతడి సహాయకుడికి ఉచితంగా విమాన టికెట్ 10,000 నగదు సమకూర్చి దుబాయ్ నుండి హైదరాబాద్కు పంపించారు. మాట్లాడుతున్నాను. మేము నిన్న అనారోగ్య పరిస్థితి బాగాలేక బాధపడుతున్న కరోనా వచ్చిన ఒక పేషెంట్ని మేము నిన్న ఇండియాకి పంపించడం జరిగింది. అతని పేరు ఒడ్నాల రాజేష్. పెనుగుమట్ల గ్రామం గొల్లపల్లి మండలం జగిత్యాల జిల్లాకి చెందిన వాసి. అతను గత 80 రోజులుగా దుబాయ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతని యొక్క పూర్తి వివరాలు అతని బంధువులు మాకు తెలియజేయడంతో మేము 3 నెలల నుంచి అతని మంచి చెడ్డలు అతని బాగోగులు తెలుసుకొని హాస్పిటల్ యజమాన్యంతో పూర్తిగా సంప్రదింపులు జరుపుతూ నిన్నటి వరకు అతన్ని క్షేమంగా ఇంటికి పంపడం జరిగింది. ఇదే క్రమంలో ఆ యొక్క హాస్పిటల్ యజమాన్య వారు డిశ్చార్జ్ చేసే ఒక రోజు ముందు మాకు అతని బిల్లు కట్టి అతన్ని ఇండియాకి పంపాలని చెప్పి తెలియజేయడంతో ఇదేంటి అని చెప్పి మేము ఆసుపత్రికి వెళ్ళి తెలుసుకోవడంతో 762,000 దరమ్స్ అతనికి బిల్లు వేయడం జరిగింది. ఇంచుమించు సుమారు ఇండియన్ డబ్బులలో చెప్తే కనుక 1,50,000 వరకు అతనికి బిల్లు వేయడం జరిగింది. ఆ క్రమంలో ఏం చేయాలో తోచని పరిస్థితులలో మేము వెంటనే ఇండియన్ ఎంబసీ వారికి ఇండియన్ కౌన్సులేట్ వారికి సంప్రదించడం జరిగింది. వెంటనే స్పందించి వారు ఇండియన్ కౌన్సులేట్ నుంచి లేబర్ సెక్షన్ నుంచి హర్జిత్ సింగ్ గారు అలాగనే అశోక్ కొటెచ్చ సార్ గారు అలాగనే సుమతి రెడ్డి గారు వెంటనే కౌన్సులేట్ నుంచి వచ్చి హాస్పిటల్లో అతని అనారోగ్య పరిస్థితి బాగాలేని మన యొక్క ఒడ్నాల రాజేష్ను చూసి పరిస్థితి వివరాలు తెలుసుకొని వెంటనే ఇండియన్ ఎంబసీ నుంచి ఒక లెటర్ను వాళ్ళు బిల్లు మాఫ్ చేయవలసిందిగా ఒక లెటర్ తయారు చేసి అక్కడ వాళ్ళకు హాస్పిటల్ యజమాన్యానికి సబ్మిట్ చేసి వెంటనే అతన్ని అక్కడి నుంచి మేము డిశ్చార్జ్ చేయడం జరిగింది. ఏది ఏమైనా మేము విషయం తెలపగానే ఇండియన్ ఎంబసీ వారు ఇమ్మీడియట్లీ వెంటనే స్పందించి ఆ యొక్క బిల్లు మాఫీ చేయడంలో ముఖ్య పాత్ర పోషించినందుకు మేము ప్రత్యేకంగా ఇండియన్ ఎంబసీ వారికి, హర్జిత్ సింగ్ గారికి, అలాగనే అశోక్ సార్ గారికి, సుమతి రెడ్డి గారికి మేము గల్ఫ్ కార్మికుల రక్షణ సమితి ద్వారా ప్రత్యేకమైన కృతజ్ఞత తెలియజేస్తున్నాము. అలాగనే అతను వెళ్ళడానికి కూడా ఇండియన్ ఎంబసీ నుంచి అతనికి ప్రయాణ టికెట్లు సమకూర్చి అతనికి చేతి ఖర్చులకు గాను 10,000 ఇండియన్ రూపీస్ ఇచ్చి ఒక మనిషిని కూడా అతనికి వెంబడి సమకూర్చి నిన్నటి రోజున అతన్ని క్షేమంగా ఇండియాకి పంపించడం జరిగింది. అందులో భాగంగా అతను వెళ్ళగానే క్వారంటైన్లో పెడితే ఇబ్బందులు ఎదుర్కొంటారని చెప్పేసి ఎన్ఆర్ఐ ప్రభుత్వ అధికారి చిట్టిబాబు సార్ గారితో సంప్రదింపులు జరిపి చివరికి అతనికి క్వారంటైన్లో పెట్టకుండా హోమ్ క్వారంటైన్లోనే ఉండేటట్టుగా అన్ని డాక్యుమెంటేషన్ అన్ని పేపర్ వర్క్ పూర్తి చేయించి చివరికి అతన్ని క్షేమంగా వాళ్ళ కుటుంబ సభ్యులకు, వాళ్ళ భార్యకి, వాళ్ళ కొడుక్కి, వాళ్ళ అన్నకి క్షేమంగా అప్పచెప్పి అతన్ని క్షేమంగా నిన్న ఇండియాకి పంపించడం జరిగింది. ఇందులో ముఖ్య పాత్ర పోషించిన ఇండియన్ ఎంబసీ వారికి, హర్జిత్ సింగ్ గారికి, అలాగనే అశోక్ కొటెచ్చ సార్ గారికి, సుమంత్ రెడ్డి గారికి మరియు దీనికి సంబంధిత వాళ్ళ యొక్క ఫ్రెండ్స్, దుబాయ్లో ఉంటున్నటువంటి వాళ్ళ రూమ్మేట్స్కి, అలాగనే గల్ఫ్ కార్మికుల రక్షణ సమితి సభ్యులందరికీ మేము గల్ఫ్ కార్మికుల రక్షణ సమితి ద్వారా మేము ప్రతి ఒక్కరికి పేరు పేరిన కృతజ్ఞత తెలియజేస్తున్నాము. కేంద్ర ప్రభుత్వం రైల్వేను ప్రైవేటీకరణ చేసే నిర్ణయం మానుకోవాలని సిఐటియు నాయకులు రామగిరి రామస్వామి, సాంబారు వెంకటస్వామి డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు క్యాతన్పల్లి మున్సిపాలిటీ రవీంద్రకణి రైల్వే స్టేషన్లో శుక్రవారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైల్వే ప్రైవేటీకరణ జరిగితే సామాన్య ప్రజలపై అధిక భారం పడుతుందని పేర్కొన్నారు. టికెట్లో రాయితీలు ఉండకపోవడం, రిజర్వేషన్ల ఛార్జీలు అధికమవుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు బాలాజీ, ఇతర నాయకులు పాల్గొన్నారు. కరోనాను అడ్డం పెట్టుకొని కరోనా మాటన ప్రజా ఆందోళనలను, నిరసనలను చెలరేగవని ఇదే అదనని భావించి మొత్తం ప్రభుత్వ రంగ పరిశ్రమలన్నింటినీ ప్రైవేటీకరణ చేస్తున్నాడు. దీనిలో భాగంగా బొగ్గు రంగాన్ని, సింగరేణిని, కోల్ ఇండియాను, అట్లాగే రైల్వేలను, మొత్తం ప్రభుత్వ రంగ పరిశ్రమల్ని ప్రైవేటీకరణ చేస్తున్నాడు. పెట్టుబడిదారుల కొమ్ము గాయడానికి నరేంద్ర మోడీ కార్మికుల గొంతు కోసే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ ప్రైవేటీకరణ నిర్ణయాలకు ముందు 44 కార్మిక చట్టాలు 4 కార్మిక చట్టాలుగా మార్చిండు. ఇలా భారతదేశ ఆత్మ లాంటి రైల్వే, సామాన్య ప్రజానీక పేద ప్రజలు తక్కువ ఖర్చుతోటి ప్రయాణం చేస్తున్నారంటే అది ఇండియన్ రైల్వేస్ పుణ్యమే. ఇలా ఇండియన్ రైల్వేస్ 200 సంవత్సరాల నుండి బ్రిటిష్ వాడు మన దేశాన్ని పరిపాలించి భారతదేశానికి, భారత ప్రజలకు అప్పచెప్పాడు. నైజాం రాజు మన తెలంగాణలో రైల్వేలను డెవలప్ చేసి తెలంగాణ ప్రజలకు అప్పచెప్పాడు. దేశం మొత్తం మీద రాష్ట్ర కమిటీ పిలుపు, సిఐటి రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నరేంద్ర మోడీ ప్రభుత్వం
रैलवे मोत्तम प्राइवेटाइज चेयडानिकि व्यतिरेकंगा ఈ రోజు నిరసనలు జరుగుతున్నాయి। దీనిలో భాగంగానే ఈ రోజు రవీంద్రకన్ స్టేషన్లో కూడా మా సిఐటి తరపున ఈ సమస్యను ప్రజలకు విన్నవిస్తున్నాం। ప్రధానంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం రైల్వేలను ప్రైవేటైజేషన్ కనుక జరుగుతే వాళ్ళ సాధారణ ప్రజలకు అన్యాయం జరిగేటువంటి పరిస్థితి కనబడుతుంది। వాళ్ళ సబ్సిడీలు ఉండవు, రిజర్వేషన్ రేట్లు పెరుగుతాయి, టికెట్ రేట్స్ పెరుగుతాయి, సామాన్యుడు ప్రయాణించేటువంటి పరిస్థితి కనపడదు। కాబట్టి ఓ నరేంద్ర మోడీ ప్రభుత్వమా జాగృత ఉండు, కార్మిక వర్గం మీద అనుసవేత మార్చుకో మానుకో అనే దాని మీద సీఏటి మేము డిమాండ్ చేస్తున్నాం। ఏదైతే నువ్వు బొగ్గు బావులను ప్రైవేటైజ్ చేయడానికి పూనుకున్నావు, మరి రైల్వేలను ప్రైవేటైజ్ చేయడానికి పూనుకున్నావు, విమానాలను ప్రైవేటైజ్ చేయడానికి పూనుకున్నావు, ఏది మిగలకుండా ఈరోజు మొత్తం పాలక వర్గాలకు దారిదత్తం వేల కోట్లు అప్పజెప్పి దారిదత్తం చేయడానికి పూనుకున్నావు। సిద్దిపేట జిల్లా గజ్జల్ మండలం శ్రీగిరిపల్లి గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో 5 లక్షల యూనిట్ ఖర్చుతో మహిళలకు స్వయం ఉపాధి కోసం విస్తారాకుల తయారు చేసే కార్యక్రమాన్ని ఏఎంసీ చైర్మన్ మాదాసు అన్నపూర్ణ శ్రీనివాస్ ప్రారంభించారు। ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళలు స్వయం కృషితో జీవితంలో స్థిరపడేందుకు మంచి అవకాశం అన్నారు। మహిళలు తలచుకుంటే సాధ్యం కానిదంటూ సాధించవచ్చని అన్నారు। శ్రీగిరిపల్లి సిరులు ఇచ్చే కొండ కావాలని ప్రభుత్వం కనిపించి ఇటువంటి స్వయం ఉపాధి కార్యక్రమాలు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు। రాష్ట్రంలోనే ఇంత మంచి కార్యక్రమం ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు। ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నిషేధించాలని అన్నారు। పరిసరాలు పరిశుభ్రంగా ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉంటామన్నారు। వర్షాకాలపు కావున ప్రతి ఆదివారం నిలవ ఉన్న నీటిని తొలగించాలని ప్రజలను కోరారు। ఈ కార్యక్రమంలో జడ్పిటి సిమ్మలేశం, ఎంపీడీఓ దామోదర్ రెడ్డి, సర్పంచ్ చంద్రమోహన్ రెడ్డి, వైస్ ఎంపీపీ కృష్ణగౌడ్, డీపీఎం కరుణాకర్, ఏపీఎం యాదగిరి, ఎంపీటీసీ ఆంజనేయులు పాల రమేష్ గౌడ్, యాదగిరి సీసీ శ్రీను, రమేష్, మహిళలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు। ఆధ్వర్యంలో శ్రీగిరిపల్లి గ్రామంలోని అంకశల్లులందరూ కలిసి మోదుగాకులతో విస్తరాకుల తయారీ యూనిట్ని ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది। స్త్రీలు తలుచుకుంటే ఏదైనా చేయవచ్చు, మహిళల సంఘటిత శక్తి అనేది ఎంతో బలమైంది। మహిళలు ఎంత కష్టమైన పనినైనా నవ్వుతూ చేయగలిగే శక్తి ప్రపంచంలో మహిళలకు మాత్రమే ఉంది। అదేవిధంగా గ్రామాల్లో ఉన్నటువంటి కొందరు మహిళలు కుటీర పరిశ్రమలను ఏర్పరచుకొని ఎంతో సమర్థవంతంగా వారి పనిని నిర్వహించుకుంటున్నారు। ఐకేపీ అనగానే కొందరు అనుకుంటారు డబ్బులు ఇవ్వడం, వసూలు అప్పులు ఇవ్వడం, వసూలు చేయడం అని, కానీ ఈరోజు ఈ శ్రీగిరిపల్లిలో నిర్వహించిన ఈ పని ద్వారా తెలిసింది ఏ పనినైనా మహిళలు ఐకేపీ ద్వారా సమర్థవంతంగా చేసుకోవచ్చు అని। అదేవిధంగా ఇంకో విషయం చెప్పాలి అనుకుంటున్నా, మనందరం పరిశుభ్రంగా పరిసరాలన్నింటినీ పరిశుభ్రంగా ఉంచుకోవాలి। ఇంటిని ఎంత పరిశుభ్రంగా ఉంచుకుంటామో అదేవిధంగా ఇంటి చుట్టూ ఉన్న పరిసరాలని కూడా ఎంతో పరిశుభ్రంగా ఉంచుకోవాలి। తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ గారు గ్రామాల్లో మౌలిక వసతులను ఏర్పాటు చేయడానికి ఎంతగానో శ్రమిస్తున్నారు। అదేవిధంగా తడి చెత్త పొడి చెత్తను వేరు చేసి ఇవ్వడానికి చెత్త బుట్టలు పంపిణీ కూడా। కొమరంభీం జిల్లా మాణిక్యపూర్ చెక్పోస్టు వద్ద విధులు నిర్వహిస్తున్న ఏఎస్ఐ దేవరావు గుండెపోటుతో మృతి చెందాడు। కొమరంభీం జిల్లా తిరేని మండలం మాణిక్యపూర్ చెక్పోస్టు వద్ద డ్యూటీలో ఉన్న ఏఎస్ఐ దేవరావు గుండెపోటుతో మృతి చెందాడు। మావోయిస్టుల అలజడితో ఒకవైపు కూంబింగ్ నిర్వహిస్తున్న ఈ సమయంలో మాణిక్యపూర్ చెక్పోస్టు వద్ద నిర్వహిస్తున్న ఏఎస్ఐ మృతి చెందాడు। నిర్మల్ జిల్లా ఇచ్చడం మండలం శాంతిపూర్కు చెందిన దేవరావు డ్యూటీలో మృతి చెందాడు। ఈయనకు ఇద్దరు కుమారులు, ఒక కూతురు ఉన్నారు। కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు మాదడి జస్వంత్ రెడ్డి జన్మదిన సందర్భంగా గజ్వేల్ నియోజకవర్గం ప్రజ్ఞాపూర్ పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి చిన్నారులకు పండ్లు, బియ్యం పంపిణీ చేశారు। ముఖ్య అతిథిగా తీగుల్ గ్రామ సర్పంచ్ యువజన కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షులు కప్పర భానుప్రకాష్ రావు హాజరై మాట్లాడుతూ గజ్వేల్ నియోజకవర్గం కాంగ్రెస్ కంచుకోట అని, గజ్వేల్ ఎమ్మెల్యేగా గెలిపించుకొని పార్టీకి పూర్వ వైభవం తెస్తున్నామన్నారు। యశ్వంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీకి కంకణబద్దులై కార్యకర్తలందరం కలిసి ముందుకు తీసుకెళ్తామని అన్నారు। ఈ కార్యక్రమంలో వర్గల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నరేందర్ రెడ్డి, యువజన కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సర్దార్ ఖాన్, ఎన్ఎస్యుఏ రాష్ట్ర కార్యదర్శి ప్రశాంత్, రాచకొండ మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షులు సబీర్ బేగ్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు గుండు లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు। శుభాకాంక్షలు పార్టీ క్యాడర్ కమిషనర్ల కార్యకర్తల అందరం కలిసి ఈరోజు ఆయనకు
జన్మదిన శుభాకాంక్షలు ఘనంగా తెలియజేయడం జరుగుతుంది. పార్టీ కోసం కంకణబద్ధులమై యశ్వంతన నాయకత్వంలో ఖచ్చితంగా పనిచేసుకుంటూ పార్టీ పూర్వ వైభవాన్ని తీసుకొచ్చే విధంగా పార్టీకి కంకణబద్ధంగా ఉంటూ ఒక క్రమశిక్షణ గల కార్యకర్తలుగా ఉంటూ పార్టీని ముందు వరుసలో నిలిపేందుకు మా వంతు సాయశక్తులకు కృషి చేస్తామని తెలియజేస్తూ అటు ఇటు ఎటు పోకుండా కాంగ్రెస్ పార్టీని నమ్ముకుని ఉన్నాం, కాంగ్రెస్ పార్టీలో ఉంటాం, కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చే దిశగా కూడా పూర్తి స్థాయిలో కష్టపడతామని యువజన కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ పక్షాన తెలియజేస్తాం. కాంగ్రెస్ పార్టీ ఆశాజ్యోతి మా ప్రియతమ నాయకులు మాదండి జశ్వంత్ రెడ్డి గారి 63వ జన్మదిన వేడుకలను ఈరోజు మేము కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అతని కార్యాలయం ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. జశ్వంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీని జెండా ఎగేసే విధంగా ప్రతి కాంగ్రెస్ కార్యకర్త జశ్వంత్ నా నాయకత్వంలో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నది. కేవలం టీఆర్ఎస్ పార్టీ ఒక విధానాలను ఎండగడుతూ ప్రజలతో మమకమై జశ్వంత్ అన్నను గజ్వెల్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా చూడాలన్నది మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఆశయం. ఆ ఆశయానికి అనుగుణంగా ప్రతి కార్యకర్త కష్టపడతారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. చాలామంది చాలా విధాలుగా ఉంటారు, ఆ దీపం అనేది ఉండదు. కేవలం కాంగ్రెస్ పార్టీ నమ్ముకున్న జశ్వంత్ అన్న నాయకత్వంలోనే జశ్వంత్ అన్న సారథ్యంలోనే రేపు కాంగ్రెస్ పార్టీ గురించి కొట్లాడతాం. ఆయన ఆధ్వర్యంలోనే గజ్వెల్ నియోజకవర్గం ముద్దుబిడ్డ మాదాడి రంగారెడ్డి గారి తనయుడు మాదాడి జశ్వంత్ రెడ్డి గారి జన్మదిన వేడుకలను గజ్వెల్లో మరియు ప్రజ్ఞాపూర్ ఆశాజ్యోతిలో మరియు గజ్వెల్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈరోజు ఎన్ఎస్ఏ యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో జశ్వంత్ అన్న గారి జన్మదిన వేడుకలు చేసుకోవడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. రానున్న ఎన్నికల్లో జశ్వంత్ రెడ్డి గారి నేతృత్వంలో జశ్వంత్ రెడ్డి గారి సారథ్యంలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి గజ్వెల్లో కాంగ్రెస్ జెండా ఎగురవేయడానికి కాంగ్రెస్ సైనికులు, ఎన్ఎస్ఏ సైనికులు, యూత్ కాంగ్రెస్ సైనికులు ఖచ్చితంగా కలిసి పనిచేశారని, అదేవిధంగా ఈరోజు జశ్వంత్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా ఈరోజు అందరం ఇక్కడ మమేకమై ఆయనకు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. రాష్ట్ర ఎన్ఎస్ఏ కమిటీ తరఫున, జిల్లా ఎన్ఎస్ఏ కమిటీ తరఫున, గజ్వెల్ ఎన్ఎస్ఏ కమిటీ తరఫున ముఖ్యంగా అన్నగారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సిటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఏజెన్సీ జిల్లా కుమ్రంభీం ఆసిఫాబాద్ లో రాష్ట్ర పోలీస్ బాస్ పర్యటన. మావోయిస్టులు కనిపిస్తే పోలీసులకు సమాచారం అందించాలన్న డీజీపీ మహేందర్ రెడ్డి. రైల్వే ప్రైవేటీకరణపై సిఐటియు ఆందోళనలు. కేంద్ర ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్. కరోనాతో దుబాయ్ ఆసుపత్రిలో బిల్లు కట్టలేక జగిత్యాల వాసి అష్ట కష్టాలు. బాధితుడికి 1.5 కోట్ల ఆసుపత్రి బిల్లు మాఫీ చేయించిన దాతలు. మంచిర్యాల జిల్లాలో కొనసాగుతున్న హరితహారం. మందమరి ఏరియాలో మొక్కలు నాటిన సింగరేణి యాజమాన్యం. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలన్న జీఎం చింతల శ్రీనివాస్. నెటి సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమైన సిటీ న్యూస్తో మళ్ళీ కలుసుకుందాం. అందరికి సెలవు. నమస్కారం.